కనబడుతుంది దౌర్జన్యాలు ఎక్కువైపోయాయి దోపిడీ ఎక్కువైపోయింది అప్పుడుపాలు ఎక్కువైంది రాష్ట్రం మాకు ముందు పదవుల కంటే రాష్ట్రాన్ని కాపాడుకోవడం ముఖ్యం అంచేత ఈ దుర్మార్గుని కొట్టాలంటే జనసేన తెలుగుదేశం కలిపి రేపు ఎలక్షన్లో పోటీ చేయాలని ఒక నిర్ణయానికి వచ్చాం వారు కూడా దానికి మనస్ఫూర్తిగా అంగీకరించారు ఇవాళ మా పదవులు కాదు ముఖ్యం రాష్ట్రం ముఖ్యం అని చెప్పి మాతో కూడా మాట్లాడారుగా అంచేత ఆ మీటింగ్ అయిపోయిన తర్వాత ఇవాళ నుంచి మూడు రోజులు అంటే ఇవాళ 29 30 31 ఈ మూడు రోజులు కూడా జిల్లాల్లో కూడా ఇవాళ విజయనగరం అలా కొన్ని జిల్లాలు రేపు 31 విశాఖపట్నం మన అనకాపల్లి విశాఖపట్నం పాత జిల్లా ఉమ్మడి జిల్లా అంతా కలిసి విశాఖపట్నంలో మీటింగ్ ఉంది ఆ మీటింగ్లో ముఖ్య ఉద్దేశం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం జనసేన అధ్యక్షులు కలిసారు మనసుగా మాట్లాడుకున్నారు క్లారిటీ వచ్చింది కానీ గ్రామాల్లో ఉన్న జనసేన నాయకులు కార్యకర్తలు తెలుగుదేశం కార్యకర్తలు కూడా మరి సమయం రావాలి కదా పైన తెల్లేట్లు కలిసిన మాత్రాన రిజల్ట్ రాదు మళ్ళీ గ్రామాల్లో ఉన్నటువంటి జనసేన కార్యకర్తలు నాయకులు అలాగే తెలుగుదేశం పార్టీ నాయకులు జనసేన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు మనస్ఫూర్తి కలవాలి ఏదో పైకి పేపర్లో కలిసి జెండా పట్టుకున్నాం కాదు మనస్ఫూర్తి కలాలనే ఉద్దేశంతో జిల్లాల వారికి కూడా మీటింగ్ పెడతాం గుంటూరు జిల్లాలో గుంటూరులో జనసేన రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్యమైన నాయకులు తెలుగుదేశం పార్టీ ముఖ్యమైన నాయకులు రేపు 3వ తారీఖున గుంటూరులో మళ్ళీ కలుస్తున్నాం కలిసి మళ్ళీ అక్కడ ఉదయం నుంచి సాయంత్రం కూర్చొని ఎలాగ ప్రచారం చేసుకోవాలా కలిసి ఎలా మాకు వెళ్ళాలా అనేది ఒక క్లారిటీ ఇవ్వడం కోసం అని చెప్పి మళ్ళీ 3వ తారీఖున కూడా కార్యక్రమం పెట్టుకుంది తర్వాత చంద్రబాబు నాయుడు గారు దేవుడి దేవాలయ త్వరలోనే బయటకు వస్తే అప్పుడు సీట్లు అడ్జస్ట్మెంట్ వాళ్ళు ఎన్ని సీట్లు కావాలా మనం ఎన్ని సీట్లు పోటీ చేయాలో వాళ్ళు ఎన్ని సీట్లు పోటీ చేస్తారు ఇది ఫ్రెండ్లీగా ఎక్కడా కూడా ఎవరికి ఇబ్బంది లేకుండా తీసుకోవాలని చెప్పి ఒక ఆలోచనకి వచ్చాం దానికి కూడా వాళ్ళు సుంపుకున్నారు మేము సుంపుకున్నాం వాళ్ళు కూడా లిస్ట్ తయారు చేయమన్నాం ఎక్కడెక్కడ కావాలి మీకు అలాగే మేము కూడా ఎక్కడ ఇవ్వాలన్నది తీసుకొని ఒక వాళ్ళు ఫ్లాట్ ఇస్తారు మేము కూడా మనస్ఫూర్తి చెప్తున్నాం మీరు నన్ను అడిగారు నేను కూడా మనస్ఫూర్తిగా అడిగి చెప్పాను ఒకవేళ జన ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం మన ప్రజల భవిష్యత్తు కోసం మా పిల్లల భవిష్యత్తు కోసం అవసరమైతే మేము తగ్గడానికి కోసం సిద్ధమన్నాం ఒకవేళ వాళ్ళు నిజంగానే జనపాత్ర షీట్ కావాలంటే వదిలేస్తారు నాకు అక్కడ ఆ క్లారిటీ రావాలి ముందు ముందు రాష్ట్రం కోసం అంతే పదవులు ఉంటే వస్తారు మాకు పోతాయి రాష్ట్రం పాడైపోతే ఈ పదవులు ఎందుకు సుశాన్ నేర్కుంటావా సుశాన్ నేర్కుంటామంటే పదవులు వచ్చి రాష్ట్రం బాగుండాలి కదా అంచేత ఆ నిర్ణయానికి మా తెలుగుదేశం వాళ్ళు అందరూ వచ్చాం చంద్రబాబు గారు అబ్బాయి జనసేనకి ఇస్తాను తగ్గుమని తగ్గిపోతాం మేము మా భవిష్యత్తు ఏంటంటే ఇవాళ మనం డిసైడ్ ఏంటంటే తెలుగుదేశం పార్టీ జనసేన కలిసి అధికారంలోకి రావాలి 12,000 ఓట్లు దొంగోటం జాయిన్ చేశారు 12,000 మరి 12,000 ఓట్లు దొంగోటం జాయిన్ చేస్తే ఎలక్షన్లో ఎలా గెలుస్తారా ఎవడన్నా 12,000 అంటే 24,000 తగ్గిపోతుంది కదా వెళ్ళం కదా అప్పుడు నాకు అనుమానం వచ్చి మా పిల్లలను చూసి అనుమానం వచ్చి ఇంటింటికి దిగాం ఇస్తే 12,000 ఓట్లు దొరికాయి అప్పుడు నేను ఢిల్లీ వెళ్ళి హైదరాబాద్ వెళ్ళి ఎలక్షన్ కమిషన్కి అయింది ఇచ్చాం అప్పుడు ఎలక్షన్ కమిషన్ ఇమీడియట్గా స్పందించి ఇక్కడ పంపించారు కలెక్టర్ గారికి ఇక్కడ నర్సీపాట్లో కూడా వెరిఫై చేసాం వాళ్ళు కూడా ఆఫీసులు కూడా తిరిగారు ఈ 12,000 ఓట్లు దొంగోట్లు స్త్రీచర్ కదా దొంగోట్లు ఎలా కనిపిస్తాం ఇది చేస్తారనుకున్న వాడికి దొంగోట్లు నీకెందుకే ఇంత నమ్మకం ఉంది కదా నీకు మరి దొంగోట్లు ఎందుకు 12,000 ఓట్లు
12,000 ఓట్లు దగ్గర 6,000 ఓట్లు తీశారు నాలుగు మూడు రోజులు మిగతా 6,000 ఓట్లు తీసేస్తున్నారు అంటే మీ ద్వారా ప్రజలందరికీ విజ్ఞప్తి ఏంటంటే మీరు ఎవరికి ఓటు వేసుకుంటే వేసుకోవచ్చు కానీ ఓటు ఉండాలి కదా నేను చెప్పాను కాబట్టి తెలియజేసి ఉంటే ఓటు వేయమని అంటలే మీ అభిమానం ఉంటే అర్థం చేసుకోవచ్చు కానీ ఓట్లు లేకుండా చేస్తున్నారు అంచేదా మీరు ప్రతి వారానికి ఒకసారి మీ ఓటు ఉందా లేదా పత్రాలు ఓటర్ లిస్టు వచ్చాయి డ్రాఫ్ట్ వచ్చింది ఈ డ్రాఫ్ట్ మళ్ళీ మాకు వచ్చాయి నచ్చిపోయి మా ఇంటికి వచ్చాయి నేను రేపు నుంచి అన్ని ఊర్లు పంపిస్తాను అది చూసుకొని చూడండి ఓకే అయితే పర్లేదు లేకపోతే మళ్ళీ మన నెల రోజుల తర్వాత టైం ఇచ్చారు మనకి నిరంతర వార్తల సమాచారం కోసం మా వి న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి నోటిఫికేషన్ కొరకు బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేయండి.